హాయ్ ఫ్రెండ్స్ అంత నమస్కారం విద్యార్థులకు మరో శుభవార్త అయితే రావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజ్ రీఓపెన్ సంబంధించి ఇప్పుడిప్పుడే మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట అయితే ఈ కాలేజీలు ఎప్పుడు రీఓపెన్ చేస్తారు అయితే ముందు ఉంటుంది ఏంటి అనేది అయితే వివరాలు అయితే తెలియజేస్తాను ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా వీడియో పూర్తిగా చివరి దాకా చూస్తే మీకు వివరాలు అర్థమవుతాయి అలాగే ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే ప్రతిరోజు దీనికి సంబంధించిన ఒక అప్డేట్తో వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను సో ఇంకా ఆలోచించకుండా వివరాలు చూసినట్లయితే ఏపీలో చదువుతున్నటువంటి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎవ్వాళ్ళ నుంచి ఆన్లైన్లో క్లాసులు అయితే జరగనున్నాయి అవి ఏ విధంగా అన్నట్లయితే దూరదర్శన్ యూట్యూబ్ రేడియో వాట్సాప్ గ్రూప్ సహా ఇతర అందుబాటులో మాధ్యమాల ద్వారా తరగతులు నిర్వహించాలని అధికారులు సూచించారు ఆన్లైన్ తరగతుల ప్రణాళిక నిర్వహణ సమాచారాన్ని ఎంఈఓలు ఉప విద్యా సారీ ఉప విద్యాధికారులు ప్రధానోపాధ్యాయులు తెలపాలని అధికారులు ఆదేశించారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు నిన్నటి నుంచి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఆన్లైన్లో మాత్రమే క్లాసులు అనేవి ప్రారంభమవుతున్నాయి ఈ ఆన్లైన్ క్లాసులు మాకు ఎక్కడ దొరుకుతాయి సార్ అని మీరు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మీరు యూట్యూబ్లో కనుక దూరదర్శన్ సెర్చ్ చేసినట్లయితే అక్కడ ఒక ఛానల్ వస్తుంది ఆ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసినట్లయితే అది మంద కాదండి మీరు ఎవరు కూడా నేను దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి నాకు ఏంటంటే అవసరం అనుకోండి ఎందుకంటే అది గవర్నమెంట్ ఛానల్ అనమాట దూరదర్శనం అనేది సెంట్రల్ గవర్నమెంట్ అలాగే మన ఏపీ గవర్నమెంట్ కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ఆ ఛానల్ మీరు మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతిరోజు మీకు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు కావాల్సినటువంటి పాఠాలన్నీ కూడా అక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి అలాగే మీకు వాట్సాప్ గ్రూప్లు కూడా అందిస్తూ ఉంటారు మీ మీ క్లాసులు బట్టి మీ యొక్క ఉపాధ్యాయులు బట్టి అయితే ఈ ఆన్లైన్ క్లాసులతో పెద్దగా పెద్దగా ఉపయోగం ఉంటుందా అంటే మాత్రం అంతగా అయితే లేదు ఎందుకంటే ఏమైనా ఏమన్నా ఆఫ్లైన్లో విద్యార్థులు బడికి పంపించి వాళ్ళు నేపథ్యం వేరు ఇది నేపథ్యం వేరు ఏది ఏమైనా మన అంతవరకు కాలక్షేపం చేయకూడదు కాబట్టి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు మాత్రమే కంపల్సరీగా ఇందులో మీరు ఆన్లైన్ క్లాస్ వింటే చాలా బెటరు అని నా అభిప్రాయం అభిప్రాయం సో చూస్తారు కదా ప్రస్తుతానికి ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అవుతాయి మిగతా వారికి మనకు ఆగస్టు నుంచి జరిగే ఉన్నాయి మిగతా వారు ఎవరై అన్నట్ల విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా ఇంటర్ విద్యార్థులు కానివ్వండి డిగ్రీ విద్యార్థులు కానివ్వండి వాళ్ళందరికీ ఎందుకంటే ఇంకా పరీక్షలు అనేది జరగలేదు కాబట్టి వాళ్ళకి అనేవి జూలై మొదటి వీక్ నుంచి చివరి వారి వరకు నిర్వహిస్తామంటున్నారు ఒకవేళ ఫైవ్ లేదనేది తెలియాల్సి ఉంది అలాగే ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ కావాలనుకుంటే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తుంటాం అలాగే పెడుతూ ఉంటాం దయచేసి మిత్రుని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్